కరీంనగర్లో అభివృద్ధితో కూడిన ప్రశాంతమైన వాతావరణం కొనసాగించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గంగల కమలాకర్ అన్నారు. చరిత్రలో కనీ విని ఎరగని ఫలితాలు ప్రాదేశిక ఎన్నికలలో వచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్న నమ్మకమే ఈ గెలుపునకు కారణమని స్పష్టం చేశారు. ఇక అభివృద్ధిపై దృష్టి పెడతామని, ప్రజలందరి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రాదేశిక ఫలితాలు వెలువడిన నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట చరిత్రలోనే లేని విధంగా అన్ని జడ్పీ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరో రెండు రోజుల్లో ఎంపీలను జడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు ఎంపీ వాసాల రమేష్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, కార్పొరేటర్లు సునీల్రావు, బోనాల శ్రీకాంత్, ఏవీ రమణ, టీఆర్ఎస్ నాయకుడు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఊహించిన అన్న ఫలితాలు ఇవి కరీంనగర్లో మాత్రము నేను ఊహించుకోండి. దీంతో ప్రజల తీరు పెట్టుకుంటూ చూసిన మీరు ఇవ్వనికి కూడా అసెంబ్లీకి మిగేస్తాం, పార్లమెంట్ మిగేస్తాం, స్థానికంగా మిగేస్తాం అని చెప్పి చెప్పడమే లేదు కదా. గంగుల వ్యతిరేకంగా ఎంపీకి ఎత్తాము, ఎంపీస్కి ఎత్తాము, జడ్పీస్కి ఎత్తాము అంటే నా మీద కోపం లేదు. నా మీద కోపం ఇంకా మీద డబ్బులు చేస్తా ఉంటున్నా. మీరు వచ్చారా? అందరు వచ్చారా? ఎవరు ఫోన్ చేసుకోండి. అందరితోనో టైం వెళ్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లా ప్రాదేశిక ఎన్నికల చరిత్రలో క్లీన్ స్వీప్ ఇదే ప్రథమమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తమపై నమ్మకం ఉంచి విజయం అందించిన ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీలు జడ్పీ చైర్పర్సన్ల ఎంపిక జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీకి మద్దతు పలికారని ఆరోపించారు. గత ప్రాదేశిక ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఉనికి లేకుండా పోయిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్థానికంగా ప్రభావం చూపలేక పోయిందని అన్నారు. ఎంపీ గెలుపు తర్వాత కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, ఇది సరికాదని చెప్పారు. ప్రజలు ఇప్పటికే బీజేపీని వ్యతిరేకించడం ప్రారంభించారని, ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టవద్దని సూచించారు. అప్రతిహత విజయాన్ని అందించిన ప్రజల రుణం తీర్చుకునే దిశగా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నో నిధులు వచ్చి ఉన్నాయని, ఇంకా టెండర్ల దశలో ఉన్న స్మార్ట్ సిటీ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. స్మార్ట్ పనులు పూర్తయితే కరీంనగర్లో అద్భుతంగా మారుతుందని అన్నారు. జిల్లా పరిషత్, జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికలలో నిన్న రిజల్ట్ మీరు అందరూ చూశారు. కేసీఆర్ గారి మీద నమ్మకం, కేసీఆర్ గారి మీద అభిమానం, కేసీఆర్ గారి మీద గౌరవం చెక్కు చెదరలేదు అనే దాని నిదర్శనమే నిన్నటి ఫలితాలు. అద్భుతమైన ఫలితాలు, అంత మంచి అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కరీంనగర్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా మా కరీంనగర్ మండల ప్రజలకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం, శుభాభివృద్ధి తెలియజేసుకుంటున్నాం. మా మీద చెక్కు చెదరని నమ్మకంతో మాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలైన గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు ముఖ్యంగా మేము శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు వేసిన ఈ ఓట్ల వలన మా బాధ్యత పెరిగిందని, మాలో భయం పెరిగిందని తెలియజేస్తూ, మీ నమ్మకాన్ని ఎట్టి పసులో వమ్ము చేయమని, ఇంకా మెరుగైన అభివృద్ధి మీకు కల్పిస్తామని చెప్పి, ఇంకా మీకు చెరువులో ఉండాలని చెప్పి ప్రమాణపూర్వకంగా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కానీ ఈ ఫలితాల ద్వారా తెలిసేది ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీ అది కేవలం వాపు మాత్రమని తెలిపింది. బలం కాదు, వాపు మాత్రమని తెలిపింది. ఒక పిడుగు వచ్చిపోతుంది, భూకంపం వచ్చిపోతుంది, ఓ మెరుపు మెరిసిపోతే లాగానే మొన్నటూడంగా కేవలం మోడీ మీద ఆ నమ్మకంతో సర్జికల్ స్ట్రైక్ ద్వారా కానీ, దేశ భద్రత సంబంధించిన ఇష్యూల ద్వారా కానీ,
ఆల్రెడీ రాష్ట్రంలో ఓటేస్తాం కదా టీఆర్ఎస్ పార్టీకి, మేము అనుకున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కదా అని ఆ ఓటును మాత్రము దేశ భద్ర సంబంధించిన ఇష్యూగా మార్చుకొని మోడీకి బీజేపీ పార్టీకి ఓటేసారు తప్ప కానీ మా కేసీఆర్ మీద కోపంతో కానీ మా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కానీ మా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కానీ ఎక్కడా కూడా కనలేదానికి నిదర్శనం ఈరోజు స్థానిక సంస్థ జడిపిసి ఎన్నికలు అనేది లూజ్ చేశాయి. 12 ఎంపీసీలు కానీ క్లియర్గా 8 గెలవడం జరిగింది. 2 మా పార్టీ రెబల్స్ వేయడం జరిగింది. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మా పార్టీ రెబల్స్ వేయడం జరిగింది. వాళ్ళు నామినేషన్ వేయగానే మేము మళ్ళీ మీ పార్టీలో వస్తామని చెప్పాను, గెలవగానే పార్టీలో వచ్చేసానంటే ఆ 2 కూడా మాయ. కాబట్టి కేవలం చెలమేడకు సంబంధించిన హాస్పిటల్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఎంప్లాయిస్ తోటి ఉన్న ఎలక్షన్స్ కాబట్టి ఆ 2 ఉమ్మకర ప్రాంతం 2 కాంగ్రెస్ పోవడం జరిగింది. అది 80-90 ఓట్ల ఒకటితోటి 100 ఓట్లతో అది 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 తప్ప కానీ ఆ వాళ్ళ గెలుపుగా మేము భావిస్తలేము. మేము టీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది క్లియర్గా కనబడ్డది కాబట్టి మా కరీంనగర్ మండల ప్రజలందరికీ కూడా మేము చిరస్సు నమస్కారం తీసుకుంటూ